मातर्नमामि कमले कमलायताक्षि श्री विष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री वेंकटेशाय नमः। భారతీయుల పర్వదినాల్లో ఈ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా చేసే మహాపర్వం దీపావళి. కాంతిమంతమైనటువంటి దీపావళి ఉత్సాహానికి, ఉత్సవానికి, ఆధ్యాత్మిక విశేషాలకి కూడా ప్రాధాన్యం కలిగినటువంటిది. అయితే అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా చేసేటువంటి దీపావళి మహాపర్వం యొక్క విధులు సనాతన ధర్మమైనటువంటి ధర్మశాస్త్రాలు, పురాణాలు వీటి ఆధారంగానే విస్తరించింది. ఇది ఒకరోజు పర్వంగా కొందరు భావిస్తారు, అంటే కేవలం దీపావళి అమావాస్య నాడు మాత్రమే చేసే పర్వంగా. కానీ దీనికి ముందు రోజు నరక చతుర్దశి అనే దాన్ని ఆచరిస్తారు. కనుక నరక చతుర్దశి, దీపావళి కలిపి రెండు రోజుల పర్వంగా కొందరు భావిస్తారు. మరికొందరు మూడు రోజుల పర్వంగా దీన్ని సంభావన చేస్తారు. అది త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఈ త్రయోదశికి ధన్తేరాసి అనే పేరుతో ఉత్తరాది రాష్ట్రాల్లోనూ, గుజరాత్ మొదలైన ప్రాంతాల్లోనూ ప్రసిద్ధిగా చేస్తారు. అంటే ధనత్రయోదశి అని పేరు దానికి. అలా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ మూడు రోజులు కూడా మహాలక్ష్మి ఆరాధనకు, పితృదేవతల ఆరాధనకు, సర్వదేవత ఆరాధనకు, స్నానానికి, జపానికి, దానానికి ప్రాధాన్యం వహించి ఉంటుంది. ఇది కాకుండా దీనికి ఐదు రోజుల పర్వంగా, పాంచాన్నిక పర్వంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ పద్ధతి ఎక్కడి నుంచి వస్తుందంటే, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఆ తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక శుద్ధ ద్వితీయ, ఈ ఐదు రోజులు కలుపుకుని పంచరాత్ర పర్వం లేదా పాంచాన్నిక పర్వంగా చేస్తారు. వీటన్నిటికీ కూడా మనకి ధర్మశాస్త్ర ప్రమాణాలు, పురాణ ప్రమాణాలు, అదేవిధంగా ఆగమ ప్రమాణాలు కనబడుతున్నాయి. ఈ ఐదు రోజుల పర్వం యొక్క విశేషం ఏంటంటే, ఒకవైపు ధనలక్ష్మి యొక్క అనుగ్రహం, ఇంకొక వైపు పితృదేవతల యొక్క అనుగ్రహం లభించడం, మూడవది ఈ కాలాలకు ఉన్నటువంటి శక్తి విశేషం చేత ఏ సత్కర్మ అయినా అధిక ఫలాన్ని ఇస్తుంది కనుక దానము, జపము, స్నానము ఇత్యాదులు చెప్పారు. ఇక్కడ స్నానము అంటే అభ్యంగ స్నానమే విధి. ఈ అభ్యంగ స్నానం కూడా చతుర్దశి, అమావాస్య ఈ రెండు రోజులు అభ్యంగ స్నానం చెప్పారు. ఇక కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మామూలుగా నదీ స్నానం లేదా శిరస్నానం, ఇంట్లో అయినా సరే శిరస్నానం, వీటిని విధిగా చెప్పారు. రెండు రోజులు అభ్యంగ స్నానం మాత్రం చతుర్దశి, అమావాస్య రెండు రోజులు చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో తైలంలో లక్ష్మీ, జలంలో గంగా ఉంటాయని చెప్తారు. అందుకు గంగాస్మరణ చేస్తూ మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేసుకుని స్నానం చేయడం ఒక విధానం. అలాగే స్నానాంగ తర్పణంగా దేవతర్పణం, పితృతర్పణం, ఋషితర్పణం ఈ మూడు చేయడం కూడా విధానాలుగా తెలియజేశారు. ఈ సమయంలో ఉన్నటువంటి కాల విశేషం చేత మంత్రశక్తి అమితంగా ఫలిస్తుంది కనుక అమావాస్య నాడు ప్రత్యేకించి మంత్రానుష్ఠానానికి ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి అమావాస్య అంటే చాలామందికి అదేదో పనికిరాని తిథి అనే భావం ఉన్నది. కానీ అమావాస్య కూడా ఒక పూర్ణమైన తిథిగానే మనకి అగస్త్య సంహిత మొదలైనటువంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. జ్యోతిషాస్త్ర ప్రకారంగా కూడా అమావాస్య చాలా ఉన్నతమైన సమయమే. అందుకే దక్షిణాదులు, తమిళులు దీన్ని పవిత్రమైనటువంటి తిథిగా కూడా భావన చేస్తారు. అమావాస్య పూర్ణ పర్వం, అమావాస్య, పూర్ణిమ రెండింటినీ కూడా పూర్ణ పర్వాలుగానే భావన చేస్తారు. అందుని అమావాస్య నాడు కృష్ణారాధన, విష్ణువారాధన, అదేవిధంగా శివారాధన, యముని స్మరించడం, లక్ష్మీ ఆరాధన, వీటితో పాటు జగదంబ శ్రీమాత లలితా మహాత్రిపురసుందరి యొక్క ఆరాధన కూడా విశేషమే. ఎందుకంటే పూర్ణమైనటువంటి పర్వం గనక ఇది అమ్మవారికి ప్రీతి. అందున చతుర్దశి, అమావాస్య కూడా మహాపర్వాల్లో రెండుగా చెప్పబడుతున్నాయి. మహాపర్వములు అంటే అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య, వీటిని పంచమహాపర్వములు అంటారు. అందులో రెండు పర్వాలు ఇప్పుడు మనకు వచ్చి ఉన్నాయి, అదే నరక చతుర్దశి, దీపావళి, అమావాస్య. దీపావళి అమావాస్య నాటి రాత్రికి మహారాత్రి అని పేరు. మనం చెప్పుకున్నాం నరక చతుర్దశి కాళరాత్రి అని, అలాగే దీపావళి అమావాస్యని దీపరాత్రి, మహారాత్రి రెండు పేర్లతో చెప్తారు. ఆగమ శాస్త్రాల్లో దీపరాత్రి నాడు చేయవలసినటువంటి మంత్ర విశేషాల గురించి చాలా చక్కగా చెప్పారు. ఏ మంత్రమైన సిద్ధి పొందాలంటే దీపరాత్రి రాత్రి వేళ శుచేయ కూర్చొని గురువుల్ని ప్రార్థన చేసుకుని తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ తిరిగి జపం చేసినట్లయితే ఆ జపం అధిక ఫలాన్ని ఇస్తుంది అని చెప్పారు. అలాంటిది దీపరాత్రి యొక్క ప్రభావం. సరస్వత ప్రయోగం, అదేవిధంగా ఐశ్వర్య ప్రయోగం, వీటికి ఈ ఉపాసన చాలా విశేషమైన అంశం. సరస్వత ప్రయోగం అంటే సరస్వతీదేవి మంత్రాలు ఫలించాలన్నా
మహాలక్ష్మి మంత్రాలు ఫలించాలన్నా దేవీ సంబంధమైనటువంటి ఏ ఉపాసనకైనప్పటికీ కూడా దీపరాత్రి వేళ అనుష్ఠానం చాలా విశేషమని చెప్పారు. కేవలం దీపాలు వెలిగించుకోవడము, బాణాసంచా కాల్చడము మాత్రమే కాకుండా అనుష్ఠానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి రోజు ఇది. అసలు భారతీయ పర్వదినాలు చాలా చమత్కారంగా కూర్చబడినాయి. మామూలుగా సామాన్యులకి ఇది ఒక వేడుకగా కనబడుతుంటుంది, దానితో పాటు లోపల ఆధ్యాత్మిక అంశాలు కూడా దాగి ఉన్నాయి. వేడుకలలో బాణసంచ ఒకటి ప్రధానంగా చెప్తాం. ఈ బాణసంచ పేలుళ్ళలో ఒక ప్రత్యేకత ఉన్నది, దీనికి కూడా ధర్మశాస్త్రాల్లో ఒక ప్రమాణం కనబడుతుంది. లక్ష్మీదేవికి స్వాగతం పలకడం ఒకటి, అలక్ష్మిని నిస్సరణ చేయడం ఒకటి అన్నారు. అంటే అలక్ష్మిని తొలగించుట అని అర్థం. అలక్ష్మి తొలగించడానికై రకరకాల చప్పుళ్ళు చేస్తారు. ఈ చప్పుళ్ళు వెలుగుతో కూడిన చప్పుళ్ళు కావాలి అన్నారు. మామూలుగా డప్పు చప్పుళ్ళు ఇవి చేయడం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అవి కూడా చేస్తారు, కానీ డప్పు చప్పుళ్ళు వెలుగుండదు, చప్పుడు మాత్రమే ఉంటుంది. అందుకు బాణసంచాల్లో మనకి వెలుగుతో పాటు కాంతి పుంజాలు కూడా అందులో ప్రధానంగా చెప్పబడుతుంటాయి. కనుక చప్పుడుతో కూడిన వెలుగు, వెలుగుతో కూడిన చప్పుడు, ఇవి ఏం చేస్తున్నాయంటే అలక్ష్మీ నిస్సరణము అన్నారు, అలక్ష్మిని తొలగిస్తాయి అని. భౌతికంగా చూడడానికి మంచి వేడుక, ఆంతర్యంగా చూడడానికి అలక్ష్మిని తొలగించుట అనేది. దీపాలు వెలిగించడం లక్ష్మికి స్వాగతం, బాణసంచ అలక్ష్మిని తొలగించడం. ఈ దీపావళితో ముడిపడి ఒకవైపు ఉపాసనలు, దేవతాపరమైన మర్మాలు, ధార్మిక అంశాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ సాధించిన విజయోత్సవం కూడా ఈ గాథతో సంబంధం కలిగి ఉన్నట్లుగా కొందరు చెప్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారం చేసిన ఉత్సవం కింద భావించాలి. ఒక విధంగా ఈ ఉత్సవం మనకి కృష్ణస్మరణకు కూడా పనికొస్తున్నది. కృష్ణ పరమాత్మ అంటేనే ధర్మ ప్రతిష్టాపనకు వచ్చినటువంటి వాడు. విశేషించి నరకాసుర సంహార గాథ ఉన్నదే, అది అలౌకికమైనటువంటి గాథ. నరకాసురుడు భూమికి సంబంధించిన ఒకనొక రాజు కానీ వ్యక్తి కానీ కాడు. అతడు భూదేవికి కలిగినటువంటి పుత్రుడు అని పురాణం చెప్తున్నది. దీన్ని బట్టి భూదేవి అంటే భూగ్రహానికి అధిదేవతగా ఉన్నటువంటి శక్తి. భూమికి కలిగిన వాడు అంటే భూమి నుంచి ఒక భాగంగా ఏర్పడినటువంటి ఒక గ్రహ శకలంగా మనం భావన చేస్తే ఇతడితో చేసిన యుద్ధం అసామాన్యమైనది అని తెలుస్తుంది. అందుకే ఆ నరకాసురుడు, అతడి కాపలాగా ఉన్నటువంటి మురా అనే అసురుడు, ఈ మురా అసురుడు మాయావి. అతడు రకరకాల మాయా పరికరాలతో కృష్ణుని ఎదుర్కొంటాడు. అసలు మురాసురుడి సహాయంతోనే నరకాసురుడు మరింతగా విజయాలు సాధించగలిగాడు. అందుకే కృష్ణ పరమాత్మ మొట్టమొదటిగా మురాసుర సంహారం చేసి ఆ తర్వాత నరకాసుర సంహారం చేశాడు. మురాసుర సంహారమే గొప్ప విజయం కింద భావించాలి. దేవతలకు కూడా వల్లకానటువంటి విజయాన్ని కృష్ణ పరమాత్మ సాధించాడు. కృష్ణ పరమాత్మ ద్వారకలో ఉంటూ ఉండగా ఇంద్రుడు అక్కడికి వచ్చి స్వామిని వేడుకుంటాడు. ఇదివరకు వేడుకోవడానికైతే వైకుంఠానికి వెళ్ళేవారు, ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళని అవసరం లేదు, భూమికి వచ్చేవాడు ఇంద్రుడు. ఎందుకంటే వైకుంఠపతే నారాయణుడే పరిపూర్ణ అవతారమూర్తి అయి భూమి ఎందున్నాడు. గనక కృష్ణుని వద్దకు ఇంద్రుడు వచ్చి అనేక రకమైన దేవ సంపదల్ని నరకాసురుడు అపగ్రించుకుపోయాడు. గనక అతన్ని నువ్వు సంహరించి లోకక్షేమం కలిగించి ఆపై ఆ సంపదలు మాకు అందించాలని ప్రార్థించాడు ఇంద్రుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ యుద్ధానికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి స్మరణతో గరుత్మంతుడిని తలంచుకున్నట్ట. ఈ ఘట్టాన్ని పరిశీలిస్తే అనేక రమ్యమైన విషయాలు మనకు బయటపడతాయి. గరుత్మంతుడిని ఎందుకు తలుచుకున్నాడు అంటే అది అంతరిక్ష గమనంతో వెళ్ళి చేసే యుద్ధం అది. అది భూమికి సంబంధించిన ప్రాగ్జ్యోతిషపురము రాజధాని అని చెప్పినప్పటికీ కూడా నరకాసురుడు గ్రహశకలాధిపతి అని భావించినట్లయితే అది అంతరిక్షంలో జరిగినటువంటి ఒక పెద్ద యుద్ధం. దీన్ని అధునాతన పరిభాషలో చెప్పాలంటే స్టార్ వార్ లేదా నక్షత్ర యుద్ధంతో పోల్చవచ్చు. అలాగే కృష్ణుడు వెళ్ళింది కూడా అలౌకికమైనటువంటి గరుత్మంతునిపై వెళ్ళాడు. అనగా ఆ యుద్ధం మామూలు భూమి యందు తిరిగే రథాలతో చేసినటువంటి యుద్ధం కాదు, అందు గరుత్మంతునిపై వెళ్ళాడు. అది భూమి యందు కృష్ణుడు చేసిన యుద్ధాలకి గరుత్మంతుడు అవసరం లేకపోయింది. దీనికి మాత్రం గరుత్మంతుడు వచ్చాడు అంటేనే మనకు తెలుస్తున్నది ఇది అంతరిక్షంలో జరిగినటువంటి ఒక పెద్ద యుద్ధం. పైగా భూదేవి అంశ అయినటువంటి సత్యభామ తోడు వెళ్ళినట్లుగా మనకి భాగవతం ఇత్యాదులు చెప్తున్నాయి. అంతేగాని సత్యభామ నరకాసుర సంహారం చేయలేదు, చేసింది కృష్ణుడే, అయినప్పటికీ తోడుగా వెళ్ళిందిట. దీనిలో ఆంతర్యం ఏమిటంటే భూదేవి పుత్రుడే నరకాసురుడు, భూదేవి అంశయే సత్యభామ. ఆమె యుద్ధానికి వెళ్ళింది అంటే నా పుత్రుడైతే కావచ్చు కానీ వీడు లోక కంటకుడు గనక వీడిని సంహరించాలి అని చెప్పింది భూదేవి. ఒక విధంగా భూదేవి యొక్క త్యాగాన్ని మనం ఇక్కడ కీర్తించాలి. ఆ భూదేవి అంశయే సత్యభామ. మళ్ళీ నరకాసుర సంహారం తర్వాత కూడా భూదేవి కృష్ణునితో సంభాషించడం మనకు కనబడుతుంది ఇక్కడ. కనుక భూదేవి, భూదేవి అంశాన్ని సత్యభామ, ఈ అంశాలతో మనం అన్వయించి చూసుకోవాలి. మొత్తానికి కృష్ణ పరమాత్మ నరకాసుర సంహారాన్ని చాలా అవలీలగానే చేశాడని చెప్పుకోవాలి. అసలు కృష్ణావతారం అంతా కూడాను పూర్తి
భగవచ్చక్తితో నడిచినదే, ఆయన సాక్షాత్ భగవంతుడిగానే సంచరించాడు. అందుకే నరకాసుర సంహారం కూడా కేవలం మానవుడిగా కృష్ణుడు సాధించిన లీల కాకుండా భగవంతుడిగా సాధించిన లీల అని చెప్పుకోవాలి. కృష్ణుడు తన అవతారంలో కొన్ని చోట్ల మానవులకు అసాధ్యమైన భగవతత్వాన్ని ప్రకటించాడు, కొన్ని చోట్ల మానవ ధర్మాన్ని ప్రకటించాడు. అందుకే ఒకటి మానవతత్వం, ఇటు భగవతత్వం రెండింటి సమన్వయం చేసిన దివ్యావతారమే కృష్ణావతారం. ఆ రెండింటి సమన్వయం మనకి నరకాసుర సంహార గాథలో కనబడుతుంటుంది. నరకాసుర సంహారం చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ చూపించినటువంటి అనుగ్రహ వైఖరి చాలా విశేషం. నరకాసురుడితో యుద్ధమైన తర్వాత ఆయన ఏం చేశాడు, నరకాసురుని పుత్రుడైన భగదత్తుని ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు, అంటే తనకు సామంతుడుగా అక్కడ పెట్టాడు. ఆ తర్వాత నరకాసురునితో బంధింపబడ్డటువంటి 16,000 మంది రాచకన్యల యొక్క చెరవిడిపించాడు కృష్ణ పరమాత్మ. ఇది చాలా చక్కగా గమనించవలసిన అంశం. కృష్ణ పరమాత్మ యొక్క ఔన్నత్యము, ఉదాత్తత రెండు బయటపడతాయి. అయితే 16,000 మంది రాచకన్యలు నరకాసురుని చేత బంధింపబడినటువంటి వారిని కృష్ణ పరమాత్మ విడిపించి ఒక మాట అంటాడు, మీకు నేను ఇప్పుడు బంధవిముక్తిని కలిగించాను, మీకు ఏది శ్రేయస్కరమో ఏది క్షేమంకరమో అక్కడ మీకు నేను ఆవాసం ఏర్పాటు చేస్తాను, మీరేం చెప్తే చేస్తాను అనగానే వాళ్ళందరూ కోరుకున్న కోరిక ఏమిటి అంటే, నిజమైన క్షేమంకరమైన స్థితి ఏది అంటే నీ సాన్నిధ్యమే కృష్ణ అని కోరుకున్నారు. ఆ జీవుల యొక్క పూర్వ సాధనల యొక్క సంస్కార బలం చేత కృష్ణ సాన్నిధ్యమే పరమావధి, అదే క్షేమంకరమని కోరుకున్నారు. అయితే 16,000 మంది రాచకన్యలకు ఒక్క కృష్ణ పరమాత్మ చేపట్టి వారికి ఆవాసం ఏర్పరచడం అనేది మానవ శక్తికి సాధ్యమయ్యేది కాదు. అప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో అక్కడ ప్రత్యక్షమైన భూదేవిని అడుగుతారు కృష్ణ పరమాత్మ. అప్పుడు భూదేవి ఒక మాట చెప్తుంది, కృష్ణ నీ అవతారం పూర్వావతారముల వంటిది కాదు, రామావతారంలో కేవలం మానుష శక్తితోనే సంచరించావు, మానవ శక్తికి తోడుగా మాధవశక్తి ఉన్నప్పటికీ కూడా మాధవశక్తిని బయట పెట్టకుండా మానుష్యక్తిని మాత్రమే చూపిస్తూ నీ మాధవ ధర్మాన్ని ఆ అవతారంలో నిర్వహించావు. కానీ అవతారంలో నువ్వు నీ మాధవశక్తిని భగవచ్చక్తిని అడుగడుగును చూపిస్తూనే ఉన్నావు, నువ్వు పరమాత్మను ప్రకటిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నిన్ను శరణడి వేడినటువంటి ఈ 16,000 మంది రాచకన్యలకి ఆశ్రయం కల్పించడం మనుష్యుడిగా కూడా నీ ధర్మమే, కానీ మనుష్యుడిగా నీ ధర్మమే కానీ మనుష్యుడిగా నీకు సాధ్యం కానిది. అప్పుడు ఏం చేయాలి, ఒక ధర్మాన్ని పాటించవలసినప్పుడు మానుష శక్తి సరిపోకపోతే నీదైన భగవచ్చక్తిని అక్కడ వినియోగించాలి. అందుకు వీరందరికీ నువ్వు ఆశ్రయం కల్పించు, నీ భగవచ్చక్తితో వీరందరినీ చేపట్టు అనగానే కృష్ణుడు ఈ ధర్మానికి కట్టుబడి చేసినటువంటి మహత్కార్యమే 16,000 మంది రాచకన్యల్ని వివాహమాడడం. ఇది తెలుసుకోవాలి. అంతేగాని కృష్ణుడు ఏ ఒక్కరిని ప్రేమించి ఎవరిని చేపట్టలేదు, అందరికీ ఆశ్రయం ఇచ్చాడంతే. పైగా ఈ 16,000 మంది రాచకన్యలు వీళ్ళని ఏ విధంగా ఆయన అనుగ్రహించారంటే 16,000 మంది రాచకన్యల్ని 16,000 భవనాలలో 16,000 మూర్తులతో కలిసి ఏకకాలంలో వివాహమడ్డాడు. ముహూర్తం ఒక్కటే, అంటే ఇది యోగశక్తితో చేసుకున్న వివాహం. 16,000 మందిని పెళ్ళాడాడని ఒప్పుకుంటే దీన్ని కూడా ఒప్పుకోవాలి. కానీ కృష్ణుడు ఒక విధంగా ఏకపత్ని వ్రతుడే, 16,000 మందికి 16,000 రూపాలతో ఆయన ఆశ్రయం ఇచ్చాడు. ఎవరికి వారికి కృష్ణుడు నావాడే అన్నట్లున్నట్ట. దీన్ని బట్టి సవతి భావం ఇంకోరికి లేదు. ఇది కృష్ణుడి యొక్క అద్భుతమైన ధర్మ వైఖరి. కానీ కృష్ణుడు ఏకపత్ని వ్రతుడని చెప్పాలి. ఉపనిషత్తు అయితే కృష్ణుడు బ్రహ్మచారి అని చెప్తుంది, అది కూడా తెలుసుకోవాల్సింది. అటువైపు బ్రహ్మచారి కూడా, ఇంత గృహస్థయి కూడా బ్రహ్మచారి, అంటే దేనికి అంటనటువంటి యోగీశ్వరేశ్వరుడు. అంటే కృష్ణావతారం గురించి మాట్లాడాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ఒకవేళ అది కరువు అయితే గురు శుశ్రూష చేసి సమాధానాలు తెలుసుకుని సాధన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. లోతైనటువంటి పరమాత్మ యొక్క తత్వం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ విధంగా అనుగ్రహించాడో, నరకాసుర సంహారం చేత లోకానికి ఉన్నటువంటి పీడను తొలగించాడో, అప్పుడున్న ప్రజలందరూ సంతోషించారు, దేవతలు కూడా సంతోషించారు. ఆ సంతోషానికి సూచనగానే అప్పుడు వచ్చినటువంటి పర్వమైనటువంటి దీపావళిని వైభవంగా చేసుకున్నారు అని కొన్ని గ్రంథాల ఆధారంగా అనూచానంగా చెప్తున్నటువంటి గాథ. అందుకే దీపావళికి కృష్ణునికి ఉన్న అనుబంధాన్ని మనం ఇక్కడ గ్రహించాం. అదేవిధంగా దీపావళి నాడు లక్ష్మీ ఆరాధన విశేషం. లక్ష్మీ అనేది వైష్ణవ సంప్రదాయంలో మనం లక్ష్మీదేవి అంటుంటాం, ఈ తల్లినే శైవ సంప్రదాయంలో అన్నపూర్ణ అని అంటారు. ఇక్కడ అన్నపూర్ణ అన్న లక్ష్మీ అన్న ఒకటే అర్థం. అన్నం అంటే ఐశ్వర్యం అని అర్థం వేదం ప్రకారంగా, అన్నపూర్ణ అంటే ఐశ్వర్యపూర్ణ అని అర్థం. ఎవరికి ఏది కావాలో వడ్డిస్తుంది అంటే తినే తిండే కాదు, అనుభవించే ఐశ్వర్యాలన్నీ ఆ తల్లే వడ్డిస్తున్నది అనేది ప్రధానంగా అన్నపూర్ణ అవతారంలో విశేషమైన అంశం. అది అన్నపూర్ణ ఆరాధన చేసినట్లయితే ఐశ్వర్యములు నిండుగా లభిస్తాయి,
జీవుడికి సర్వేంద్రియ పుష్టిని తుష్టిని ఇచ్చే ఐశ్వర్యములు అన్నములు, అలాంటి అన్నాలను ఇచ్చేది అన్నపూర్ణ. అందుకే అన్నపూర్ణ ఆరాధన కూడా ఈ విశేషమైనటువంటి దీపావళితో ముడిపడి ఉన్నటువంటి పర్వం. ఆ కారణం చేతనే నేటికి కాశీక్షేత్రంలో ఈ 5 రోజుల పాటు కూడా అన్నపూర్ణమ్మకి స్వర్ణ అన్నపూర్ణ రూపముగా అలంకారం చేస్తారు. అంటే బంగారు రూపంతో ఉన్నటువంటి అన్నపూర్ణ స్వరూపము, అలాగే బంగారు రంగుతో ఉన్న శివుడు భిక్ష పుచ్చుకుంటున్నట్లుగా ఒక అద్భుతమైన స్వరూపాన్ని కాశీక్షేత్రంలో అన్నపూర్ణ మందిరంలో అలంకరించడం అనూచానంగా వస్తున్న సత్సంప్రదాయం. అందుకే చాలామంది కాశీతో పరిచయమైన వాళ్ళకి దీపావళి అంటే బంగారు అన్నపూర్ణ గుర్తొస్తుంది. బంగారం అంటేనే ఐశ్వర్య స్వరూపం, అన్నపూర్ణ మహాలక్ష్మియే. కనుక లక్ష్మీనారాయణులు ఎవరో అన్నపూర్ణ విశ్వేశ్వరులు కూడా వారే అది తెలుసుకోవాలి. ఇక్కడ వైష్ణవంలో లక్ష్మీనారాయణ తత్వం అంటున్నారు, దాన్నే శైవంలో అన్నపూర్ణ విశ్వేశ్వరులు అంటున్నారు. ఈ అన్నపూర్ణకి మరొక పేరు విశాలాక్షి. అంటే అన్నపూర్ణ విశాలాక్షి అనే పేళ్ళ అస్మదంబకు అంటాడు సుబ్రహ్మణ్య స్వామి. అస్మదంబ అంటే మా అమ్మ అని చెప్తున్నాడు అగస్త్య మహర్షితో కుమారస్వామి. చెప్తున్నప్పుడు ఏమన్నాడంటే అన్నపూర్ణ విశాలాక్షి ఒకే తల్లి యొక్క పేర్లు, వీళ్ళిద్దరు దేవతలు కారండి, ఒకే జగదంబకి 2 పేర్లు విశాలాక్షి అన్నపూర్ణ. ఇది మనకు దేవీ భాగవతంలో శతాక్షి శాకంభరి అని చెప్పబడుతున్నటువంటి స్వరూపమే. ఒకప్పుడు భయంకరమైన కరువు ఏర్పడినప్పుడు జగన్మాత ఋషుల ప్రార్థన దేవతల యొక్క మొర విని తనను తాను ప్రత్యక్షం చేసుకుంది. అప్పుడు వాళ్లపై దయ కలిగి అనంత నేత్రములతో చూసిందిట. అనంతమైన నేత్రాల నుంచి అమృత వృష్టి కురిసింది ఆనంద బాష్పముల వలె. అమృత వృష్టితో అప్పటి వరకు ఉన్నటువంటి తాపము దాహము మొదలైనవి తొలగిపోయాయి. ఇక ఆ తర్వాత దేవతల్ని ఋషుల్ని చూసి అనుగ్రహించి ఆకలి బాధ తీర్చడానికి తన నుంచి అనేక రకమైన శాకములను అమ్మ ఉత్పత్తి చేశారు. కనుక ముందుగా ఆవిడ అనంతమైన నేత్రంలో చూసింది కనుక ఆవిడకి శతాక్షి అనంతాక్షి అని పేరు వచ్చింది. ఆ తర్వాత చేసిన పని ఏమిటంటే అందరికీ శాకములతో కడుపు నింపింది. కనుక శతాక్షి శాకంభరి స్వరూపమే విశాలాక్షి అన్నపూర్ణ తత్వములుగా కనబడుతున్నది ఇక్కడ. అంటే శివపత్ని అటువంటి గౌరీదేవి విశాలాక్షి అన్నపూర్ణ తత్వములతో దీపించుతూ సర్వజగత్తిని పోషిస్తూ ఉన్నది అది తెలుసుకోవాల్సింది. అన్నపూర్ణ అంటే జగన్మాత, ఈ విశ్వానికే కన్న తల్లి. అందుకే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటున్నాం. కనుకని దీపావళి కాలంలో మన అన్నపూర్ణమ్మను కూడా ఆరాధించుకోవాలి. అన్నపూర్ణ అన్నప్రదాయిని, అన్నమంటే ఐశ్వర్యమని చెప్పుకున్నాం. అయితే అనుభవయోగ్యమైన ఐశ్వర్యాన్ని అన్నమనాలి ఇది తెలుసుకోవాలి. కానీ ఇంటి నిండా డబ్బు ఉందనుకోండి, ఏం లాభం? దాన్ని అనుభవించాలి. అనుభవించింది ఐశ్వర్యం తప్ప దాచుకున్నది ఐశ్వర్యం కాదు. కనుక ఉన్న సంపద అనుభవయోగ్యం కావాలి. కనుక సంపదకి 2 స్థానాలు ఉంటాయి, దానయోగ్యం అనుభవయోగ్యం. ఈ 2 దానం చేయాలి లేదా అనుభవించాలి, 2 ఉత్కృష్టకర్మలే. అందుకు ఒకరికి ఇవ్వడము మనం అనుభవించడము. ఒకరికి ఇవ్వడం అంటే మరొకరు వారి అనుభవానికి ఇవ్వడమే కదా, అది కూడా అనుభవయోగ్యమని అర్థం వస్తుంది. కనుక దానం చేయడం భోగించడం ఈ 2 ధనానుకున్న ఉత్తమ దశలు. ఆ 2 చేయకపోతే ఆ ధనానికి తర్వాత దశ నాశనమే అంటాడు విదురుడు మహాభారతంలో. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనకున్నటువంటి సంపదలు దానానికి వినియోగించాలి, ధర్మబద్ధమైన భోగానికి వినియోగించాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ధర్మబద్ధమైన అనే మాట రాసుకోకపోతే భోగానికి అన్యాయం అయిపోతుంది. కనుక ధర్మబద్ధమైన భోగానికి దానానికి వినియోగించేది నిజమైన ఐశ్వర్యం. ఐశ్వర్యం పేరు అన్నం, అది సమృద్ధిగా ఉండడమే పూర్ణం. కనుక అన్నపూర్ణాదేవిని ఆరాధించితే దానయోగ్యమైన అనుభవయోగ్యమైన ధర్మబద్ధమైన ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ప్రసాదిస్తున్నది. కనుక ధనాన్ని పూజించడం అంటే ధర్మాన్ని పూజించడమే. ధనలక్ష్మి అంటే ధర్మబద్ధమైన ధనమే ధనలక్ష్మి అవుతుంది తప్ప అధర్మంతో తెచ్చుకున్న ధనానికి లక్ష్మీ లక్షణం ఉండదు అది తెలుసుకోవాలి. ఎందుకంటే అది క్రమంగా అధర్మపరుణ్ణి భవిష్యత్తును శిక్షిస్తుంది. కనుక ఆ ధర్మం ఒక విధంగా జ్యేష్ఠాదేవి అవుతుందే తప్ప మహాలక్ష్మి అవదు. కనుక ధర్మబద్ధమైన సంపాదనే ధనలక్ష్మి. కనుక ధనలక్ష్మి ఆరాధన అంటే అన్నపూర్ణ ఆరాధనే అని తెలుసుకోవాలి. ఇక్కడ విశేషించి 5 రోజులు ఈ విధంగా అన్నపూర్ణ తత్వాన్ని ధనలక్ష్మి తత్వాన్ని మనం ఉపాసన చేస్తూ ఉంటాం. ఇక ప్రత్యేకంగా దీపముల గురించి చెప్పేటప్పుడు దీపతత్వం గురించి చాలా విషయములు మన పురాణాల్లో కనబడుతున్నది. లోక ప్రసిద్ధిగా ఇంచుమించు అందరికీ తెలిసిన శ్లోకం ఉంది, దీపేన సాధ్యతే సర్వం. ఆ శ్లోకంలో ఉన్నటువంటి మాట అది. అసలు మామూలుగానే ఉభయ సంధ్యల్లో దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటారు, దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. కొంతమంది సంధ్యాదీప నమోస్తుతే అంటూ ఉంటారు, ఏదన్నా పర్వాలేదు. ఇందులో ఒక మాట అన్నారు, ఇది కేవలం దీపలక్ష్మిని స్తోత్రించడానికి ఉన్న స్తోత్రం మాత్రమే కాదు, ఇందులో ఒక అద్భుతమైన వాక్యం ఉంది, దీపేన సాధ్యతే సర్వం, దీపంతో దేనినైనా సాధించవచ్చు.
ఇది సామాన్యమైన మాట కాదు, చాలా గొప్ప మాట. అసలు ఒకరి క్షేమాన్ని కోరుకుని మన దీపం వెలిగిస్తే వారి క్షేమం కలుగుతుందట. చాలా కాలం క్రితం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో కాంచీపురంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వార్తాపత్రికల్లో ఆ రోజు ఎందరు సైనికులు యుద్ధంలో పోయారో తెలుసుకుని అన్ని సంఖ్యల దీపాలు వెలిగింపజేసేవారట. అంటే ఆ సైనికులకు సద్గతులు కలగాలి అనేటువంటిది, అటువంటి దేశభక్తిని కూడా ఆయన చూపించారు. కనుక ఒకరికి సద్గతినిచ్చేటువంటి లక్షణం దీపంలో ఉంటుంది. ఎందుకంటే దీపం దేవతాస్వరూపం, దీపం దేవయానానికి ప్రతీక. దేవయానము అంటే ఉత్తమ గతులకు వెళ్ళేటటువంటి మార్గం పేరు దేవయానం. అది కాకుండా పాప మార్గాలు అంధకార మార్గములు, దివ్య మార్గములన్నీ ఉత్తమ గతులకు మార్గములు. కనుక కాంతిమయమైన లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సూచకంగా దీపాలు వెలిగిస్తారు. కనుక ఎవరిని ఉద్దేశించి దీపం వెలిగించినా వారికి క్షేమం కలుగుతుంది తెలుసుకోవాలి. అంతేకాదు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారు బాగుండాలి అని దీపం వెలిగించినా వారు బాగుంటారట. దీపానికి అంత ప్రత్యేకత ఉంది. అందుకే భారతీయ సంస్కృతిలో కేవలం దీపావళి నాడే కాదు, నిత్యము కూడా ఉభయ సంధ్యల్లో దీపం వెలిగిస్తాం. కానీ దీపావళి సమయంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించి ఎక్కడెక్కడ పెట్టాలో చెప్పారు. గృహ ప్రాంగణాల్లోనూ, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దేవతాయతనం వద్ద, ఇక ఆలయాలు దేవ మందిరాల వద్ద, గోశాలల వద్ద, పెద్ద పెద్ద ప్రాసాదముల యొక్క కుడ్యములపైన బురుజుల వద్ద కూడా దీపాలు వెలిగించాలి అని చెప్తున్నారు. అదేవిధంగా గోశాలలు, అశ్వశాలలు, గజశాలలు వీటి దగ్గర కూడా దీపాలు భద్రంగా వెలిగించడం అనే ఒక పద్ధతి ఉంది. అయితే ఇప్పుడు గజశాలలు అశ్వశాలలు సంఖ్య లేదు. పూర్వం రాజులకి అవి ప్రధాన బలములు కనుక వాటిని పుణ్యజంతువులు అంటారు కనుక అక్కడ కూడా దీపములు వెలిగింపజేసేవారు. పైగా గోవు మహాలక్ష్మి స్వరూపమే కనుక గోశాలల చెంత దీపం వెలిగించినట్లయితే గోసంపద వృద్ధి చెందుతుందని ఉద్దేశం. అది కూడా క్షేమాలని చూసుకుని చేయాలి. దీపాలు వెలిగించమన్నారు కదా అని చెప్పి వాటికి కూడా బాధ కలిగేటట్టు దీపాలు పెట్టేయడం కాదు, ఎంత అవసరమో అంత మేరకు. అలాగే తులసికోటల వద్ద, పవిత్రమైన వృక్షాల వద్ద అంటే బిల్వము, అశ్వత్థము ఇలాంటి చోట్ల కూడా దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే దీపావళి మరో రోజు నుంచి కూడా నెల రోజుల పాటు కూడా దీప ప్రధానమైన పర్వం, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే దీపావళి నుంచే ప్రారంభమవుతుంది ఈ మహాపర్వం భావించాలి. అయితే 3 రోజులు దీపాలు పెట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది. 3 రోజులు ఏమిటి అంటే ప్రధానంగా నరక చతుర్దశి, దీపావళి, కార్తీక శుద్ధ పాడ్యమి. ఇందులో ఎక్కువ సంఖ్యలో పెట్టవలసింది మధ్య దివసమైనటువంటి అమావాస్య. దీపావళి అమావాస్య నాడు ఆ దీపాలను వెలిగించడం, అవి అనేక చోట్ల అలంకరింపజేయడం, ఇది ప్రధానమైన అంశం. అయితే 5 రోజుల పర్వంలో మరొకవైపు యమారాధన ప్రశస్తి కనబడుతున్నది. పితృదేవతల తారణ కోసం దీపావళి చేస్తారు. అందుకు కొన్ని ప్రాంతాల్లో ఈ దీపావళి అమావాస్యని పితృదీపావళి అంటారు, కార్తీక పూర్ణిమని దేవదీపావళి అంటారు. ఇది ఉత్తరాదిలో కనిపిస్తున్నటువంటి ఆచారం. ముఖ్యంగా కాశీ లాంటి క్షేత్రాల్లో ఇది ఆనవాయితీ. అందుకే ఒకవైపు మన లక్ష్మీ ఆరాధన ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ దీపావళి పితృదేవతల తారణార్థం సహకరిస్తుంది. ఎందుకంటే సామాన్యంగా అందరూ దేవతలను ఆరాధిస్తారు. పితృదేవతలు అనేటప్పటికల్లా అనేక అజ్ఞానంతో కూడిన అపోహలు ఉంటూ ఉంటాయి. కానీ దేవతలు ఎంత పవిత్రులు, పితృదేవతలు కూడా అంతే పవిత్రులు. అందుకే పితృదేవతలను ఆరాధన చేయాలి. పితృదేవతలు మొత్తం 33 గణాలతో ఉంటారట. అందులో ప్రధానంగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని చెప్పబడుతూ 3 భాగములుగా వాటిలో ఎన్నో గణములు ఉంటూ ఉంటాయి. వీళ్ళు మన పూర్వీకులకు కూడా గతులు ఇవ్వగలిగేవారు. అందుకే మనం వీరిని ఆరాధించి వీరి ద్వారా మన పూర్వీకుల్ని తరింపజేయాలని ప్రార్థన చేస్తాం. ఎవడైతే తన పూర్వీకుల క్షేమం కోసం వాళ్ళని స్మరించుకుంటాడో వాడికి, వాడి కుటుంబానికి, వాడి సంతానానికి, వాడి వంశానికి కూడా పితృదేవతలు అనుగ్రహిస్తారు. దేవతారాధన కంటే పితృదేవతారాధన చాలా ప్రధానం. అందుకే దీపావళి అమావాస్య నాడు తప్పనిసరిగా ప్రతివారు పితృతర్పణలు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ పితృతర్పణ చేసినట్లయితే అతడు, అతని వంశము, అతని పిల్లలు, మనవులు అందరూ క్షేమంగా ఉంటారు. కొందరు మనవల కోసం, పిల్లల కోసమని రకరకాల పూజలు చేస్తుంటారు. కానీ పితృదేవతలను ఆరాధిస్తేనే క్షేమం వస్తుందని తెలుసుకోగలగాలి. అందుకే పితృదేవతల ఆరాధనకు కూడా దీపావళి అమావాస్య చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది. మరొక ప్రధానమైన అంశం ఇది యమారాధనతో కూడినది. అంటే యముని ఉద్దేశించి ఆరాధించడం. దీన్ని బట్టి నరకాది బాధలు ఉండవు అన్నారు. నరకం అంటేనే దుఃఖం. ఎక్కడో పోయిన తర్వాత వచ్చే దుఃఖం కాదు, బ్రతుకులోనే దుఃఖం లేకుండా చేసేవాడు యముడు. ఎందుకంటే సుఖదుఖాలు అనుభవించడానికి వేరే లోకాలకు వెళ్ళనక్కర్లేదు. ఈ జీవితంలోనే 2 అనుభవిస్తున్నాం. మంచి సుఖం అనుభవిస్తే అదే స్వర్గం, మంచి దుఃఖం అనుభవిస్తే అదే నరకం. అలాగని నరక స్వర్గ లోకాలు లేవనడానికి లేదు, ఆ లోకాలు ఉన్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు ఆలోచించం. ఇప్పుడు ఎందుకు ఆలోచించమంటే
మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం కనుక. కానీ ఆ లోకాలకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు దుర్గతితో కూడిన నరకాదులకు వెళ్లకుండా సద్గతుల లోకాలకి వెళ్ళాలన్నా ఇలాంటి పర్వదినాల్లో సత్కర్మలు ఆచరించినట్లయితే జీవిత అనంతరం దుర్గతులు ఉండవు, సద్గతులు లభిస్తాయి. అలాగే జీవించి ఉన్నంతకాలం కూడా దుఃఖాదులు ఉండవు అని చెప్తున్నారు ఇక్కడ. తెలుసో తెలియకో చేసినటువంటి పాపములను శుద్ధి చేసుకోవడానికి, వాటి నుంచి మనం విముక్తి పొందడానికి ఇలాంటి పర్వవేళ చెప్పినటువంటి సత్కర్మలు ఆచరించాలి. పైగా ఈ 5 రోజులు కూడా యమస్మరణ చేయాలి, చాలా ప్రధానమైన అంశం. అది యముడితో ముడిపడి ఉంటుంది. యముడు ఈ భూమి యందున్న మానవుల యొక్క ప్రార్థనల్ని వింటూ సంచరిస్తాడు అని ఒక ఆభానకంగా చెప్తాయి పురాణాలు. అంటే దాన్ని బట్టి మన ప్రార్థనలు యముడు అందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఈ కాలంలో. ఈ తర్పణలు విధానాలు తెలియకపోతే కనీసం యమనామస్మరణైనా చేసుకోవాలి. యమాయ నమః, వైవస్వతాయ నమః, సమవర్తినే నమః, సంయమనీ పురాధిపాయ నమః, కాలాయ నమః, ధర్మరాజాయ నమః, ఇలాంటి నామాలతో యముడిని స్మరించుకోవాలి. చిత్రగుప్తాయ నమః, కింకరేభ్యో నమః అని కూడా నమస్కరించుకోవలసినది. అయితే యముడు ద్వితీయ నాడు తన సోదరి ఇంట భోజనం చేశాడు అని శాస్త్రం చెప్తున్న అంశం. ఆ సోదరి ఎవరో కాదు, యమునా నది, నదీ రూపంలో మనకు కనబడుతున్నది. ఈ తల్లే కాళింది అనే అంశ రూపంతో కృష్ణ పరమాత్మని చేపట్టినది కూడా. ఆ యమున యముని యొక్క సోదరి, వీరు ఉభయులు కూడా సూర్యుని యొక్క సంతానం. కనుక యముడు ఆ రోజున తన సోదరి అయినటువంటి యమున ఇంట్లో భోంచేసి వెళతాట. కనుక దీన్ని ఆధారం చేసుకుని మనకి భగినీ హస్తభోజనము అంటూ కార్తీక శుద్ధ ద్వితీయ నాడు చెప్తారు. అది దీపావళితో అనుబంధం కలిగి ఉన్నది. ఆ దీపావళి మొదలైన పర్వాల్లో తర్పణాదుల ద్వారా తృప్తి పడిన యముడు ఈ ద్వితీయ పూజతో సంతృప్తి చెందుతాడు అని చెప్తారు. దీనికి సంకేతంగానే ప్రతివారు భగినీ హస్తభోజనం చేయాలని ఒక విధానం ఉన్నది. దీన్ని బట్టి మానవ సంబంధాలకు ఉన్నటువంటి గొప్పతనం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యం కూడా మన పర్వాల్లో కనబడుతుంటుంది. సోదరి వివాహం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున వెళ్ళి సోదరి చేతి భోజనం చేయడం అనేటటువంటిది పుట్టింటి వారి యొక్క అనుబంధము బలము ఎల్లవేళలా ఆడపడుచుకు ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైన భావం ఇందులో మనకు కనబడుతున్నది. ఇన్ని రకాల ప్రాధాన్యాలతో ఒకవైపు కుటుంబ సంబంధాలు, మరొకవైపు సామాజికమైన అంశాలు, మూడో వైపు ధార్మికమైన దైవికమైన ఆధ్యాత్మికమైన యోగపరమైన అంతరిక్ష విజ్ఞానపరమైన అంశాలతో కూడినటువంటి దీప పర్వంలో సమస్త దేవతా స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి పరదేవతకు నమస్కరిస్తూ స్వస్తి.